గిరిజన జన సమితి ఈ కార్యక్రమాన్ని ఈ అనుభవ దినోత్సవంగా ఎందుకు పెట్టుకున్నాం అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. ఈరోజు దాదాపు బంజారా గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో బంజారా సంఘాలు దాదాపుగా నాకు తెలిసి ఒక 750 సంఘాలు రిజిస్టర్ ఉంటే ఒక 750 అన్రిజిస్టర్డ్ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కలిసి మనమంతా కలిసికట్టుగా ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే ఏదైనా ఉద్యమం సాధిస్తాం, సమస్యలను పరిష్కరించే విధంగా మనం పయనం చేస్తాం. ఇక్కడ అలా లేదు. నేను చేస్తే వానికే పేరు వస్తుంది, నాకెందుకు అని చెప్పేసి ఇంట్లో కూర్చున్నాడు. మరి వినోద్ నాయక్ చేస్తే నాకు అవసరం లేదు, ఈరోజు నేను రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ వినోద్ నాయక్ పేరు వస్తుంది, నా పేరు వస్తలేదు. ఇలాంటి కక్ష కట్టి ఇలాంటి సెల్ఫిష్ రాజకీయాలు మానేసుకొని మన జాతిలో పుట్టినందుకు, ఈ బంజారా సమాజంలో పుట్టినందుకు, ఈ బంజారా సమాజంలో, ఈ గిరిజన సమాజంలో ఆనా నాయక్ లాంటి వాళ్ళు, లక్కీసా బంజారా లాంటి వాళ్ళు, ఇలాంటి మహా లక్కీసా బంజారా, పృథ్వీరాజ్ చౌహాన్ లాంటి వాళ్ళు, ఇలాంటి మహానుభావులు పుట్టినందుకు మనం అందరం గౌరవపడాలి. మీ అందరికీ తెలుసు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి, 700 వెంకటేశ్వర స్వామి పాతిక లాంటి మహానుభావుడు, దేవుడు లాంటి వాడు ఆత్రేయ మహారాజే ఈరోజు మన సమాజంలో పుట్టిందంటే ఇక మన సమాజానికి అంతకంటే గుర్తింపు ఇంకేం కావాలి. కాబట్టి స్వార్థాలు పక్కన పెట్టని, జాతి సమస్యల కోసం మనం ఏం చేసినా, కష్టం పడినా ఏం చేసినా రూపాయి అయితే రాదు, ఏం చేసినా లక్షలు అయితే రావు, ఏం చేసినా కోట్లు అయితే రావు, ఏం చేసినా నువ్వు ఒక కేసీఆర్ కాలేవు, నువ్వేం చేసినా ఒక అంబానీ కాలేవు, ఏది వచ్చినా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప మరొకటి రాదు నీకు. ఎస్, ఈరోజు నేను కష్టపడుతుంటే వినోద్ నువ్వు బాగా చేస్తున్నావు, ఇలానే చేయి, లాస్ట్ ఫ్యూచర్ లో చిన్న ఏజ్లోనే మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి అంటారు. ఇదే సాధిస్తామని మనం కోట్లు సాధించలేము. కాబట్టి మన కుటుంబ సభ్యులను కూడా మనం జాగ్రత్త చూసుకొని మన సమాజం కోసం, మన కుటుంబం కోసం మనం ముందరికేసి ఈ 8 సంవత్సరాలలో నిజంగా సాధించుకుంది ఏంటి, మనకు రావాల్సిన హక్కులేమి, ఇచ్చిన హామీలేమి, చెప్పిన హామీలేమి, అసలు ఎన్ని వచ్చినాయి, ఏమి రాలేదు, దీని గురించి మాట్లాడారు. 8 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వస్తే 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. మరి కేసీఆర్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకు సమయం తీసుకుంటుంది, అసలు ఆ రిజర్వేషన్ ఎక్కడ పెండింగ్ ఉందని చెప్పేసి దీనిపైన చర్చ పెట్టుకుందాం. నిజంగా ఈ సమావేశాలు, ఈ సభలతోనే పరిష్కారం కావు. ఎస్, మనం అందరం కలిసికట్టుగా గణేష్ నాయక్ గారు ఎప్పుడు హెచ్చరిస్తారు, చలో ప్రగతి భవన్ పోదాం, చలో మోడీ ప్రోగ్రామ్ అడ్డుకుందాం, చలో కేసీఆర్ ప్రోగ్రామ్ అడ్డుకుందాం. ఎస్, ఇలాంటి మా ఇట్లాంటి చేసిన, ఎందుకంటే మన ఓపిక కూడా నశించిపోతుంది. ఈరోజు మనం ఇట్లాంటి సమావేశాలు, ఈ సభలు పెడుతుంటే పరిష్కారం కాదు. ఈ సమస్యల గురించినే ఎన్నోసారి రౌండ్ టేబుల్ సమావేశం లాంటి ఎన్నో పెట్టుకున్నాం, ఏం లాభం లేదు. కాబట్టి రిజర్వేషన్ గురించి కానీ తండాలో గ్రామ పంచాయతీ చేశారన్నారు, మరి తండాలకు గ్రామ పంచాయతీ చేసిన వారిని దానికి రెవెన్యూ ఇస్తారు, 10,000 పెట్టి ఎదుగున్నాడు, 200 పెట్టి తాడుకోలేడా, మరి గ్రామ పంచాయతీ చేసినాడు రెవెన్యూ ఎందుకు ఇయ్యాడు, 3 ఎకరాల భూమి అన్నాడు ఎక్కడిచ్చిండు, డబుల్ బెడ్ మిల్లు ఇల్లు అన్నాడు ఎక్కడిచ్చిండు. మరి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు గుర్తించుకోవాలి సోదరులారు, ఎక్కడ మాట్లాడినా ఈ విషయాన్ని మీరు చర్చలో తీసుకోవాలి. రాజ్యాంగంలో ఎస్సీ ఆల్టర్నేట్స్ కమ్స్ ఎస్సీ, ఎస్సీ తర్వాత ఎస్సీ, ఎస్సీ తర్వాత ఎస్సీ. మరి దళితులకు రైతులు వాళ్ళకి దళిత బంధు ఇచ్చినప్పుడు మరి గిరిజనులు కూడా గిరిజన బంధు ఇవ్వాలి కదా, మరి ఇక్కడ ఎందుకు గిరిజన మీద ఎంత ఖర్చు కట్టిండు. నిన్న భారత ప్రధాని మోడీ గారు మన రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గారిని ప్రకటించారు. మరి ప్రకటించినప్పుడు నేను పార్టీలో కట్టేయడం కాదు, నా సామాజిక వర్గాన్ని నేను మద్దతు పలకడానికే నేను మాటలు మాట్లాడుతా ఉన్నా. ద్రౌపది ముర్ము గారిని తెలంగాణ రాష్ట్ర సమితి ఈ అధ్యక్షులు కేటీఆర్ గారు ఎందుకు మద్దతు పలకడం లేదు అంటే గిరిజన వ్యతిరేకమే కదా. ఇక్కడ గిరిజన మీద నిజంగా ప్రేమ ఉంటే మద్దతు పలకాలి, ఈ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి. భోజనాయక్ చనిపోయాడు, ప్రవీణ్ నాయక్ చనిపోయాడు, మరి వీళ్ళ ఆత్మలు ఆత్మగావు. కాబట్టి దీని మీద చర్చలు పెట్టి రేపు మేము కూడా, మీ అందరికీ తెలుసు వెంకట బంజారా గారు కానీ నేను కానీ లక్
తో దేవరకొండ నుంచి 100 కిలోమీటర్ల ఈ పాదయాత్ర చేసాం అనుకుంటూ కట్టారు. రెండో విత మహా గిరిజన రిజర్వేషన్ పోలయాత్ర కూడా శ్రీ శ్రీ భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం నుండి మొదలవుతుంది రేపు 17 తారీఖు నుండి. ఈ పాదయాత్ర కూడా ఎందుకంటే అక్కడ మీ అందరూ చూసుకోవచ్చు ఒక మహిమా పార్లమెంట్ స్థానం ఉంది, దోరణకల్ ఉంది, మా ఇంకోటి మన ఇల్లంలో ఉంది, ఇంకోటి మన భద్రాచలం ఉంది. ఇవన్నీ కాన్షియన్స్ అన్ని గిరిజన కాన్షియన్స్ లే. మరి గిరిజన కాన్షియన్స్ లో మనం ఈ పాదయాత్ర చేసినందుకు అన్ని సంఘాలు మద్దతు పలికి ఈ పాదయాత్ర